వరద పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ఇంకా కొన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాలలోనే ఉండాలని, ఇళ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. చిత్తూరు జైహింద్ స్కూల్లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఈ రోజు ఉదయం తీసుకున్న ఆహార వివరాల గురించి ప్రశ్నించారు. తమకు ఆహారం గురించి ఇబ్బంది లేదని, మంచి ఆహారాన్ని నాణ్యత గలది అందిస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు వైద్య శిబిరం ఉంటున్నాయని తెలిపారు. మంచినీటి పరిస్థితి, టాయిలెట్ల గురించి ప్రశ్నించారు. కొంతమంది బాధితులు తమ ఇళ్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో కొంత గస్తీని ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే అందుకు సంబంధించి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి పట్టణంలోని బాధితులు ఇళ్లు ఉన్న తేనెబండ, వీరభద్ర కాలనీ, కైలాసపురం ప్రాంతాలలో గస్తీ ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలని, బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ వారికి ఆదేశించారు. పునరావాస కేంద్రంలో ఉన్న పలువురు మహిళా బాధితులు ఏర్పాట్ల గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తం నీళ్ళు కాలా నీళ్ళంతా ఇట్లే వచ్చేస్తా ఉంది సార్. ఇంటికి వెళ్ళినా పోయేదానికి కాలే సార్. ఏటి నీళ్ళు కొంచెం నీళ్ళు కలుస్తుంది ఆ కాలం. అప్పటి వరకు జాగ్రత్త ఉంటాయి.